మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీలో తొలి జాబితా ప్రకటన అగ్గిరాజేసింది. మల్కాజ్గిరి టికెట్ రాకపోవడంతో మురళీధర్రావు అసంతృప్తిలో ఉన్నారు. త్వరలోనే అనుచరులు కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తానంటూ మురళీధర్రావు చేసిన ట్వీట్పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ఇక ఇప్పటికే ఫస్ట్ లిస్టులో పేరు లేకపోవడంతో ఇటు డీకే అరుణ, రాజా సింగ్, బంగారు శృతి లాంటి వాళ్ళు అసంతృప్తిలో ఉన్నారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ టికెట్ రేసులో ఉన్నారు. నాగర్ కర్నూలు సీటుపై బంగారు శృతి ఆశ పెట్టుకుంది. ఇక ఇటు హైదరాబాద్ సీటు మాధవీలతకు ఇవ్వటం పైన రాజా సింగ్ ఫైర్ అవుతున్నారు. హైదరాబాద్ నుంచి పోటీకి మొగోడు దొరకలేదా అని పరోక్షంగా కిషన్ రెడ్డిపై మండిపడుతున్నారు. బీజేపీలో తొలి జాబితా ప్రకటన అగ్గిరాజేసింది. మల్కాజ్గిరి టికెట్ రాకపోవడంతో మురళీధర్రావు అసంతృప్తిలో ఉన్నారు. త్వరలోనే అనుచరులు కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతానన్నారు. భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తానంటూ మురళీధర్రావు చేసిన ట్వీట్పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక మరోవైపు ఇప్పటికే ఫస్ట్ లిస్టులో పేరు లేకపోవడంతో డీకే అరుణ, రాజా సింగ్, బంగారు శృతి లాంటి వాళ్ళు అసంతృప్తిలో ఉన్నారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ టికెట్ రేసులో ఉన్నారు. నాగర్ కర్నూలు సీటుపై బంగారు శృతి ఆశ పెట్టుకుంది. ఇక హైదరాబాద్ సీటు మాధవీలతకు ఇవ్వటం పైన రాజా సింగ్ ఫైర్ అవుతున్నారు. హైదరాబాద్ నుంచి పోటీకి మొగోడు దొరకలేదా అని పరోక్షంగా కిషన్ రెడ్డిపై మండిపడుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటు బీజేపీలో వ్యక్తమవుతున్న అసంతృప్తి మీద డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, బీజేపీ అధిష్టానం 9 మందితో తొలి జాబితా విడుదల చేసింది పార్లమెంట్ ఎన్నికలకు. ఇక ఈ ప్రకటించిన 9 స్థానాల్లో కూడా పూర్తి స్థాయిలో నేతలందరూ కూడా అసంతృప్తి చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి వైఫల్యాలే ప్రస్తుతం ఎంపీ స్థానాల్లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది అనేది స్పష్టంగా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనము మల్కాజ్గిరి స్థానంలో అయితే ఇప్పుడు ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తుంది. ఇప్పటికే ఆ స్థానాన్ని గతంలో నుంచి కూడా ఆశించినటువంటి మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మురళీధర్రావు ఆ స్థానానికి కావాలని అడుగుతున్నారు. మల్కాజ్గిరితో సంబంధించి మురళీధర్రావుతో పాటు చాడ సురేష్ రెడ్డి, మల్క కుమరయ్య, పన్నాల హరీష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడు ఇట్లాంటి నేతలందరూ కూడా పోటీ పడ్డారు. మురళీధర్రావు బీజేపీ ముందు నుంచి కూడా బీజేపీలో ఉన్నారు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా చేస్తున్నారు. ఆ టికెట్ నాకే వస్తుందని గతం నుంచి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానంటూ కూడా ఆయన చాలాసార్లు మీడియాకి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. భారీ ఆశలు పెట్టుకున్నారు ఆయన, మురళీధర్రావు. దాంతోపాటు పన్నాల హరీష్ రెడ్డి కూడా టికెట్ మల్కాజ్గిరి టికెట్ నాకే వస్తుందంటూ కూడా ఆయన ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ చివరికి మల్కాజ్గిరి స్థానము ఈటల రాజేందర్ కి ఇచ్చారు. ఈటల రాజేందర్ అంతకుముందు గజ్వేల్ నుంచి ఇటు కామారెడ్డి నుంచి పోటీ చేశారు. ఈ 2 స్థానాల్లో కూడా ఓటమి చెందినటువంటి ఈటల రాజేందర్ కి ఇప్పుడు మళ్ళీ
ఎంపీ స్థానం ఎట్లా ఇస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు విమర్శలు వస్తున్నాయి, అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మురళీధర్ రావు మీడియాతో మీడియాకు కొంతమంది మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది, చిట్చా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే వెంకట్ మురళీధర్ రావు తన ట్వీట్ లో ఒకటి మెన్షన్ చేయడం జరిగింది, అంటే తన భవిష్యత్తు కార్యాచరణ ఏంటో ప్రకటిస్తాను అని అన్నారు. అంటే దీన్ని బట్టి ఆయన ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే ముందు నుంచి అధిష్టానం నాకే మొగ్గు చూపుతుంది, మల్కాజిగిరి నాకే ఇస్తుంది, నేనే పోటీ చేస్తా అంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. ముందు నుంచి కూడా పార్టీలో ఉన్న నేత ఆయన. సో చివరికి మళ్ళీ రెండు ప్లేసుల్లో ఓడిపోయినటువంటి ఈటల రాజేందర్కు మళ్ళీ మల్కాజిగిరి స్థానం ఎట్లా ఇస్తారు, ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మురళీధర్రావు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. త్వరలోనే అందరితో క్యాడర్తో సంప్రదిస్తాను, ఇన్నాళ్ళు నన్ను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు ఆయన. నాకు సీట్ ఇవ్వకపోవడం కొంత బాధాకరం ఉంది, అందరినీ కూడా త్వరలో గరిస్తా, భవిష్యత్ కార్యాచరణ ఏంటో కూడా ప్రకటిస్తానని కూడా మల్కాజిగిరికి మురళీధర్రావు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే కాదు, ఇట్లా ప్రకటించిన అన్ని సీట్లలో కూడా ఇదే తంతు కొనసాగుతుంది. అట్లనే నాగర్కర్నూలు మహబూబ్నగర్కు సంబంధించిన రెండు సీట్లలో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. నాగర్కర్నూలులో ఎంపీ పోతుగంటి రాములు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీజేపీలో చేరారు రెండు రోజుల క్రితము. అక్కడ బంగారు శృతి ముందు నుంచి కూడా పోటీలో ఉంటానని కూడా ముందు నుంచి కూడా చెప్తుంది. చివరికి అక్కడ కూడా బంగారు శృతిని కాదంటూ కాదు అని పోతుగంటి రాములు కొడుకు భరత్కు సీట్ కేటాయించారు. ముందు నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి నేతల పరిస్థితి ఏంటని కూడా అక్కడ కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో భరత్ను ఓడిస్తామంటూ కూడా నాగర్కర్నూలు బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మహబూబ్నగర్కు సంబంధించి ఇప్పటికే తొలి జాబితాలో డీకేఆర్న పేరు ఉంటుందని ముందు నుంచి కూడా అనుకున్నారు అందరూ. డీకేఆర్న ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ముందుకెళ్ళింది, గద్వాల నుంచి గత అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నది. అక్కడ ఒక బీసీ నేతకు అసెంబ్లీ సీటు కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ పోటీ చేస్తామంటూ కూడా డీకేఆర్న ముందు నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ వెళ్తుంది. ఇక తాజాగా జితేందర్ రెడ్డి అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో. జితేందర్ రెడ్డి కొడుకుకు మహబూబ్నగర్ నుంచి టికెట్ కేటాయించారు, ఎంపీ సీటు కూడా లేదని కూడా చెప్పారు. ఇట్లా డీకేఆర్న కూడా పేరు లేకపోవడంతో అక్కడ కూడా అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించి కరీంనగర్ సంబంధించి కూడా అదే పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్ నేతలతో వ్యతిరేకత ఉంది, సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. బండి సంజయ్కి వ్యతిరేకంగా సీక్రెట్ మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాంతోపాటు ధర్మపురి అరవింద్కి సంబంధించి కూడా అదే కొనసాగుతూ ఉంది. చాలా మంది నేతలు ధర్మపురి అరవింద్కి వ్యతిరేకంగా నిదానాలు ఇస్తున్నారు. జహీరాబాద్కు సంబంధించి కూడా నిన్న పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యాలయంలో కూడా నిరసన తెలుపుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇట్లా ప్రతి చోట రాజసింగ్ కూడా కామెంట్ హార్ట్ఫుల్ కామెంట్ హార్ట్ హార్డ్గా కామెంట్ చేశారు. మాధవిలతకు ఎట్లా కేటాయిస్తారు, పాతబస్తి హైదరాబాద్కు సంబంధించి మొగడు లేడా అంటూ కూడా రాజసింగ్ కామెంట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా అధిష్టానం ఏ మేరకు డిసిజన్ తీసుకున్నది, సర్వేల ఆధారంగా తీసుకున్నదా లేకపోతే ఎట్లా ప్రాతిపదికన తీసుకున్నది అనేది నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరి వచ్చే ఎన్నికలు ఇంకా 8 సీట్లు పెండింగ్లో ఉన్నాయి, 8 మంది కూడా ఎట్లాంటి వ్యక్తులు కేటాయిస్తారు, పార్టీ వల్ల కేటాయిస్తారా లేదా బయట నుంచి వచ్చిన నేతలు కేటాయిస్తారా అనేది ఒక గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో విజయ సంకల్ప యాత్రతో ముందుకు వెళ్తున్నటువంటి బీజేపీ నేతలు ఫిర్ అక్బర్ మోడీ అంటూ నినాదాలతో ముందుకు వెళ్తున్న బీజేపీ ఇలాంటి డిసిషన్స్ ఎట్లా తీసుకుంటుంది అంటూ కూడా నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. మరి ఇంకా వచ్చే 8 సీట్లు ఉన్నాయి కాబట్టి 8 సీట్లలో ఎలాంటి డిసిజన్ తీసుకుంటారు, వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికలు ముందుకెళ్తారు అనేది అయితే ఒక ఆసక్తికరమైన రాజకీయం అయితే బీజేపీలో నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. రేణుశ్రీ, థ్యాంక్ యూ వెంకట్. బీజేపీలో తొలి జాబితా ప్రకటన అగ్గిరాజేసింది. మల్కాజ్గిరి టికెట్ రాకపోవడంతో మురళీధర్రావు అసంతృప్తిలో ఉన్నారు. త్వరలోనే అనుచరులు కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతానన్నారు, ఇక భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తానంటూ కూడా మురళీధర్రావు చేసిన ట్వీట్పై ఇప్పుడు సర్వత్రానైతే చర్చ జరుగుతోంది. ఇక ఫస్ట్ లిస్ట్ అనంతరం కూడా బీజేపీలో అసంతృప్తులు పెరిగిపోయారు, కొంతమంది అయితే బయటేశారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి వీటికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అనేది కూడా మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్,
వేణు, మొదటి జాబితాలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ అధిష్టానం ప్రకటించిన తొలి జాబితా పైన అటు బీజేపీలో అసంతృప్తులన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల కేవలం 3 చోట్లనే సిట్టింగ్ స్థానాల్లో ఉన్న ధర్మపురి అరవింద్ కావచ్చు, బండి సంజయ్, అట్లనే కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇక్కడ కొంతవరకు అసంతృప్తులు ఎక్కడ కూడా బయటపడడం లేదు. కేవలం వాళ్ళు మాత్రమే అక్కడ అభ్యర్థిత్వాలని ఆశించారు, వాళ్ళకే కేటాయించింది. కానీ ధర్మపురి అరవింద్ విషయంలో కొంత అక్కడ స్థానిక నేతలు అల్జాపూర్ శ్రీనివాస్ కావచ్చు, ఎండల లక్ష్మీనారాయణ తదితరులందరూ కూడా గతంలో పార్టీ అభ్యర్థి మార్పు పైన అక్కడ చర్చించారు. ఈసారి తమకు అవకాశం ఇవ్వాలంటూ కోరారు. కానీ సిట్టింగ్ ఎంపీ వైపే అటు అధిష్టానం మొగ్గు చూపడంతో అటు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కొంత అసంతృప్తి అయితే అక్కడ వెలుగక్కుతూ ఉన్నారు. అక్కడ స్థానిక నేతలు అరవింద్ వల్ల అక్కడ స్థానికంగా పార్టీకి నష్టం జరుగుతుంది, ఆయన వ్యవహార శైలి వల్ల, అందుకే ఆయనను తప్పించమంటున్నాం, అక్కడ సంస్థాగతంగా ఉన్న బీజేపీ కార్యకర్తల్ని ఎప్పుడు కూడా అరవింద్ పట్టించుకున్న పాపాన పోలేదు, ఒంటెద్దు పోకడలతో ఆయన పోతూ ఉన్నారు. ఆ పార్టీ కార్యకర్తలు ఆయన వ్యవహార శైలితో పార్టీకి దూరం అవుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఆయన అభ్యర్థిత్వాన్ని తిరిగి పరిశీలించాలంటూ వాళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి. ఇక జైరాబాద్లో అకస్మాత్తుగా బీబీ పాటిల్ పేరును తెర మీదకి తీసుకొచ్చింది. ఒక్కరోజు ముందే బీబీ పాటిల్ అటు బీజేపీ పార్టీలో చేరారు, ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఒక్కసారిగా అటు జైరాబాద్ బీజేపీ శ్రేణులన్నీ కూడా భగ్గుమంటున్న పరిస్థితి. ఏకంగా అటు రాష్ట్ర కార్యాలయం ముందు వాళ్ళందరూ కూడా ఆందోళనకు దిగారు, కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే అటు బీజేపీలో మొన్న జరిగిన ఢిల్లీలో ఏదైతే సమావేశం జరిగిందో ఆ సమావేశంలోనే రకరకాల ఇష్యూస్ బయటకు వచ్చాయి. దానిపైన బీజేపీ అధిష్టానం కూడా సీరియస్ అయింది. టికెట్లు ఇప్పిస్తామంటూ పలువురు వద్ద నుంచి రకరకాలుగా రాష్ట్ర స్థాయి నేతలు వాళ్ళ నుంచి డబ్బులు తీసుకున్నారు, లేకుంటే మరో రకమైన ఫేవర్లు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా సీరియస్గా క్లాస్ స్పీకర్ నేపథ్యంలో ఇప్పుడు ఈ అభ్యర్థుల ప్రకటన మరింతగా అసంతృప్తులను జారీ చేస్తుంది. ఇక హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే అక్కడ కొంపెల్లె మాధవిలత అనే డాక్టర్ కొంపెల్లె మాధవిలత అనే మహిళను అక్కడ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆమె గత కొంతకాలంగా హిందుత్వ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్కు అనుగుణంగా పనిచేస్తున్న భగవంతరావు గతంలో 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి రాజాసింగ్ అక్కడ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానంటూ ఆయన కూడా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో వాళ్ళిద్దరు అభ్యర్థిత్వాల్ని కనీసం పరిశీలించకుండా కొత్తగా వచ్చిన పార్టీలో వచ్చిన మహిళ కొంపెల్లి మాధవిలత పేరును ప్రకటించడం పైన వాళ్ళిద్దరూ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలలో పార్టీ సస్పెన్షన్ విధించి సస్పెన్షన్ రివోక్ చేసినప్పటికీ పార్టీ కార్యక్రమాలలో అంటి ముట్టనట్టుగానే రాజాసింగ్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల అక్కడ బీజేపీ ఎల్పీ లీడర్ నియామకంలో కూడా ఆయనకు ఎటువంటి పదవి ఇవ్వలేదు, ఆయన కొంచెం దూరంగా పెట్టిన నేపథ్యంలో ఆయన పార్టీ అధిష్టానం పైన అలక వహించారు, కొంత కోపంగానే ఉన్నారు. ఇప్పుడు కొంపెల్లి మాధవిలతను హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపిక చేయడం పైన కొంచెం తీవ్ర వ్యాఖ్యలే చేశారు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో నిలబెట్టడానికి అధిష్టానానికి మొగోళ్ళే దొరకలేదా అంటూ తీవ్ర వ్యాఖ్యలు అటు రాజాసింగ్ చేసిన పరిస్థితి ఉంది. ఇక మహబూబ్నగర్ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా అక్కడ కొంతవరకు అక్కడ ఉన్న బీజేపీ నేతల్లో అసహనానికి దారితీస్తుంది. మొదటి నుంచి కూడా మహబూబ్నగర్ నియోజకవర్గం గతంలో అటు ఏపీ జితేందర్ రెడ్డి అక్కడ ఎంపీ అభ్యర్థిగా గతంలో గెలిచారు, ఇప్పుడు ఆయన కూడా టికెట్ను ఆశిస్తున్నారు. ఇక జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ ఖచ్చితంగా తాను ఈసారి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ ఆమె చెప్పారు. కానీ మొదటి జాబితాలో అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన పేరు లేకపోవడంతో వాళ్ళిద్దరూ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితమే అటు ఏపీ జితేందర్ రెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు, ట్విట్టర్ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. అది కూడా అనేక రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా దానిపైన కూడా చర్చించారు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ ఎట్ దిస్ టైమ్, అంటే ఈ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకుండా ఉండాలి అనే ఒక మీమాంసలో ఉన్నానంటూ ఆయన పెట్టిన ట్వీట్ కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు అటు జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు ఆయన కూడా సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. గత కొంతకాలంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఆయన ప్రచారాన్ని కూడా విస్తృతంగా నిర్వహిస్తూ వచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ నుంచి తాను పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకొని ప్రచారాన్ని కూడా నిర్వహించారు. ఈ సమయంలో ఆయనకు టికెట్ కేటాయించకుండా అక్కడ ఈటెల రాజేందర్కు టికెట్ కేటాయించడం పైన మల్కాజ్గిరి స్థానాన్ని ఆశించి భంగపడ్డ నేతల్లో మురళీధర్రావు ఉన్నారు, అట్లనే మల్కా కోమరయ్య, రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ, వీళ్ళందరూ కూడా కొంత
కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మురళీధర్రావు ఏకంగా సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. గత కొద్ది రోజులుగా తన వెన్నంటి తన మల్కాజ్గిరి నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా తనతో పాటు ప్రచారానికి తన గెలుపు కోసం లేకుంటే తన కోసం ప్రచారం చేసిన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కానీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది త్వరలోనే తిరిగి కార్యకర్తలందరినీ కూడా కలిసి తాను ప్రకటిస్తాను అంటూ చెప్పడం, అటు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే మురళీధర్రావు లాంటి నేత పార్టీని వీడతారు అదే చర్చ అయితే లేదు, కానీ ఆయన పార్టీ మీద కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో సంఘ భావజాలంతో ఎప్పటి నుంచే పార్టీని అంటిపెట్టుకొని పార్టీ తరఫున ఇతర రాష్ట్రాల్లో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించిన మురళీధర్రావు లాంటి నాయకుడికి టికెట్ దక్కలేదు అనే ఒక చర్చ అయితే బలంగా అటు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అటు కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణ ఏంటి ప్రకటిస్తానంటూ ఆయన పెట్టడం వెనకాల అసలు కారణం ఏంటి అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఇక బంగారు లక్ష్మణ్ ఆయన జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. ఆయన ఆ తర్వాత ఆయన కుమార్తెకు ఒక్కసారి ఎంపీ నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఇచ్చారు, కానీ ఆమె పోటీ చేసి ఓడిపోయారు. గడిచిన పదేళ్ళుగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ ఎటువంటి కార్యక్రమాలకు ఆదేశించినా ఆ వెంటనే అమలు చేస్తూ వాటిల్లో పార్టీ కనుసన్నల్లో నడుస్తూ ఉన్నారు. కానీ బంగారు స్మృతి ఆమె నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు, ఆమెకి ఇవ్వకపోవడం పైన ఆమె కూడా తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురవుతున్నారు. నిన్న కాక మొన్న పార్టీలో చేరిన రాములు కుమారుడు భరత్ రామ్కి ఇవ్వడం ఎంతవరకు సబబు? పార్టీని నమ్ముకున్న తనకు కనీసం ఈ పదేళ్లలో ఎటువంటి నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. నా కానీ అయినా కానీ పార్టీ కోసమే పనిచేస్తూ ఉన్నా, కానీ మాకు ఎక్కడ కూడా ఇటువంటి అవకాశం కల్పించలేదంటూ వాళ్ళు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక చాలా చోట్ల అటు ఇక్కడ భువనగిరి నియోజకవర్గం నుంచి కూడా వెదిరే శ్రీరామ్ ఆయన జాతీయ స్థాయిలో సలహాదారుగా ఉన్నారు నీటిపారుదల శాఖకు సంబంధించి, ఆయన టికెట్ను ఆశించారు. కానీ అక్కడ బూర నరసయ్య గౌడ్కు అక్కడ టికెట్ కేటాయించారు. గతంలో బూర నరసయ్య గౌడ్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందారు, తర్వాత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరారు. ఆయన అభ్యర్థిత్వాన్ని అక్కడ ఖరారు చేయడం పట్ల కూడా స్థానిక బీజేపీ నాయకత్వంతో కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇవన్నీ కూడా బీజేపీ పార్టీకి కొంత తలనొప్పులు తెచ్చిపెట్టే కార్యక్రమంగా కనపడుతుంది. ఇప్పటికే అధిష్టానం కూడా రంగంలో దిగింది. ఎక్కడెక్కడ అసంతృప్తులు ఉన్నాయి, వాటిని ఏ రకంగా అణిచివేయాలి లేకుంటే ఏ రకంగా వాళ్ళందరినీ కూడా బుజ్జగించాలి అనే కార్యక్రమాన్ని అయితే బీజేపీ అధిష్టానం చేపట్టింది. దానికి సంబంధించి రాష్ట్ర నాయకులకే బాధ్యతలు అప్పచెప్పింది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అత్యధిక సీట్లలో గెలిచి తీరాల్సిందే, గెలవాల్సిందే. మూడోసారి తిరిగి మోడీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇప్పటికే 400 పైగా సీట్లు మనమే గెలుచుకుంటామంటూ వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో బలపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా అటు బీజేపీ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రాష్ట్ర నాయకులపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఖచ్చితంగా గెలిచే వాళ్లకు లేకుంటే గట్టి పోటీ ఇవ్వగలిగిన అభ్యర్థుల్ని ఎంపిక చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మొదటి జాబితాలో ఉన్న 9 పేర్లలో కేవలం 2 చోట్ల మాత్రమే ఎటువంటి వివాదాలు లేవు. అటు కరీంనగర్లో బండి సంజయ్ అభ్యర్థిత్వం పైన కానీ, ఇక్కడ సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి అభ్యర్థిత్వం పైన ఈ 2 చోట్ల ఎటువంటి వివాదాలు లేకపోయినా మిగతా 7 చోట్ల రకరకాలైన వివాదాలు అని లేస్తూ ఉన్నాయి, అసంతృప్తులు బయటపడుతూ ఉన్నాయి. బీజేపీ అధిష్టానం ఈ అసంతృప్తుల్ని ఏ రకంగా చల్లారుస్తుంది, వాళ్ళందరినీ ఏ రకంగా బుజ్జగిస్తుంది, వాళ్ళకి వేరే రాజకీయ భవిష్యత్ పైన ఎటువంటి హామీ ఇస్తుంది, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశం. మొత్తంగా అటు బీజేపీలోనైతే మొదటి జాబితా కొంత అగ్గి రాజేసిందనే చెప్పాలి. చూడాలి బీజేపీ నాయకత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది. ఇదంతా కూడా చక్కబరచడానికి, పరిస్థితి చక్కబరిచి రాబోయే ఎన్నికల్లో అటు ముందుకు వెళ్ళడానికి ఏ రకంగా బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. రేణు, రైట్, థ్యాంక్ యూ పవన్.